ఇన్నేళ్ల సంది కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం మనకేం చేయలేదు. రైతు గురించి తెలుసుకున్నాడు ఏ ముఖ్యమంత్రి లేదు. రైతు కష్టం ఎట్లున్నాడు, ఎట్లా బాగుపడతాడు, ఎట్లా ఉండదు తెలియదు. అలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు రైతుకు కరెంటు పగలు ఉండాలి, పగలు తడుపు పెట్టుకుంటాడని ఇట్లా ఒక కరెంటు వార్త మన రైతుకు మొత్తం సప్లై చేసింది. నేను ఒకప్పుడు రాత్రి ఒకటింటికి పోతే సార్ నేనేం చెప్పాలి మీకు, బట్టలు ఈడికి నాంతే ఏ గడగడగడ అనకొచ్చేది. అటువంటి కష్టం మన ముఖ్యమంత్రి కేసీఆర్ రచించండి, రైతుల కష్టాలన్నీ మొత్తం పోయినాయి. మళ్ళా కేసీఆర్ అత్తడు నూటికి 10 సార్లు 100% కేసీఆర్ అత్తడు. మా రైతులం ఎక్కడికైనా ఆయనకే ఇస్తాడు. ఎంత భూంజాగలు ఉన్నోళ్లకు 100,000 అత్తాడు, పింఛన్ ఉన్నోళ్లకు వాళ్ళు పాపం అబ్బగతోళ్ళు చాలా మంది బతుకుతారు. అటువంటి వాళ్ళు చాలా మందికి మన ముఖ్యమంత్రి మంచిగా చేసింది. రోడ్లు గీళ్లు అన్ని మంచిగా సలవుతున్నాయి. మిషన్ బర్యత సింతగాని బొప్పారం నీళ్లకు సచ్చేది. అటువంటి గ్రామంలో నీళ్లు పుష్కరం అంతగా వాడుతున్నాయి. మిషన్ బర్యత నీళ్లు తాగునీటికి సమస్య లేదు, అన్నిటికి అయ్యే ఇప్పుడు మంచిలు తాగేది అయ్యే. దాని మించింది ఇక మన ఏ ముఖ్యమంత్రి చేయలే. మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తాడు, మళ్ళా 100కి 100 ఆయన గెలుస్తాడు ఆయన గెలవాలంట, ఆయన గెలవాలి. మళ్ళా ఏ నాయకుడు గెలిచినా కరెంట్ ఉండదు. రైతుల గురించి ఆలోచించడం లేరు. మరి ఇంత మంచిగా చేసిన నాయకుడు నేను చిన్న పిల్లనప్పుడు సంది చంద్రబాబు నాయుడు చేసిండు, ఇందిరాగాంధీ అప్పుడు వాళ్ళు మన